సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలకు తిరిగి పూర్వ వైభవం తెచ్చే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కృషి చేస్తానంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో ఈటీవీ ముఖాముఖి. నగరం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి అలాగే మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు కొండపల్లి శ్రీనివాస్. అలాగే కీలకమైన మధ్య చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల శాఖ కొండపల్లి శ్రీనివాస్కు ముఖ్యమంత్రి అప్పగించారు. మరి ఆ శాఖ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారు ఏంటి అన్నది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్రంలో చాలామంది ఉపాధి పొందే శాఖ మీకు బాధ్యతలుగా అప్పగించారు, దాన్ని మీరు ఎలా బాధ్యతగా నిర్వర్తిస్తారు, ఎలా దాన్ని ముందుకు నడిపిస్తారు ఏంటి? నమస్కారం. చాలా బాధ్యత వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానమైన సమస్యగా మేము మా మేనిఫెస్టోలో చూసి పెట్టడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మనం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి యంగ్ ఎంటర్ప్రినర్స్ని మనం మోటివేట్ చేసి మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎగ్జిస్టింగ్ ఇక్కడున్న ఎంటర్ప్రినర్స్ అవ్వచ్చు, లేకపోతే విదేశాల నుంచి అవ్వచ్చు, పక్క రాష్ట్రాల నుంచి ఎంటర్ప్రినర్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే దశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి దశలో మనం ఏం చేస్తే బాగుంటుందని సార్ ఈరోజు నన్ను ఒక మినిస్ట్రీగా సెలెక్ట్ చేయడం చాలా ఆనందమైన విషయం. అంటే మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, మాకు ఎంప్లాయ్మెంట్ అనేది ప్రైమరీ ప్రాబ్లం మాకు. అలాంటి దిశగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించి ఈరోజు రాష్ట్రంలో ఒక ఎంఎస్ఎంఈ అండ్ సర్ఫ్ అండ్ ఎన్ఆర్ఐ రిలేషన్ ఈ మూడు కాంబినేషన్స్తో కొత్త అధ్యాయం పలుకుతూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ఈ మినిస్ట్రీ ద్వారా ఖచ్చితంగా నేను పూర్తి స్థాయిలో కష్టపడి దాన్ని సార్ గైడెన్స్లో లోకేష్ భార్గవ్ నాయకత్వంలో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఈ చిన్న పరిశ్రమల వ్యవస్థ ఉందో అది గత 5 ఏళ్ళుగా మేము బాగా నలిగిపోయి ఉన్నాం, ఎలాంటి ఆర్థిక తోడ్పాటు లేక ప్రభుత్వం నుంచి అని చెప్పి కోవిడ్ తదనంతరం కూడా వాళ్ళు చాలా ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం అని చెప్పి వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో చాలా గోడు వెళ్ళబోసుకున్నారు. వారికి మీ భరోసా అది ఎలా ఉండబోవచ్చు? ఖచ్చితంగా అంటే ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మేము ఎక్సైజ్ చేస్తాం. దాన్ని ఏ రకంగా మనం సాల్వ్ చేసి ఉన్న ఎంటర్ప్రీనర్స్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఏ రకంగా సాయం చేయాలి, అలాగే కొత్తగా పెట్టే వాళ్ళకి ఏ రకంగా సాయం చేయాలనేది పూర్తిగా ఎక్సైజ్ చేస్తూ వాళ్ళని ఇష్యూస్ అన్నీ కూడా మేము సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే మీరు అమెరికాలో ఉన్నత విద్య చదువుకున్నారు, మీకు ఇంకో అప్పగించిన ఇంకో కీలక బాధ్యత విదేశీ వ్యవహారాలు. చాలామంది వలస వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక అక్కడే ఉండిపోవటం, మళ్ళీ తిరిగి రాలేక అక్కడ మగ్గుతూ ఉండటం వంటి పరిణామాలు ఇక్కడ చూసుకుంటు వాటి పట్ల మీ పనితీరు అది ఎలా ఉండబోతుంది, వారికి ఎలాంటి భరోసా కలిగించాలి? ఖచ్చితంగా అక్కడున్న అంటే ఈ ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా మన వాళ్ళు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో ఆ దేశాల్లో మన తాలూకు ఆర్గనైజేషన్స్తో వర్క్ చేయడం, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఇండియన్ కౌన్సిలేట్తో వర్క్ చేయడం, ఇవన్నీ కూడా దృష్టి సారించి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. సరే, అలాగే మరొకటి సెర్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన, ఇది కూడా చాలా కీలకమైన శాఖ మీ పరిధిలోనే ఉంది, ఆ దిశగా మీ ప్రయత్నాలు ఎలా ఉండొచ్చు? అంటే ఖచ్చితంగా ఇది మంచి డిపార్ట్మెంట్, ఎందుకంటే దీనిలో చేయాల్సిన చాలా ఉంది. ఇది యాక్చువల్గా దీన్ని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసింది, ఫస్ట్ దేశంలో మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసింది మన నాయకు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన పూర్తి స్థాయిలో ఇది ఎలా చేస్తే బాగుంటుందని దేశానికి నిదర్శనంగా మన ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎక్సెస్ చేయడం జరిగింది. అలాంటిది ఈరోజు ఎంఎస్ఎంఈ అండ్ సర్ఫ్ రెండు కంబైన్ చేస్తూ ఒక మినిస్ట్రీలో పెట్టి కొత్త అధ్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది సూక్ష్మ చిన్న మధ్యతరహా శాఖ పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందన. కెమెరా పర్సన్ బీనాగరాజ్తో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.